ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు చిన్నారెడ్డి గారు లాంటి వాళ్ళు మాట్లాడడం వల్ల పాలమూరు ప్రాంతానికి, రంగారెడ్డి ప్రాంతానికి సాగునీటి ప్రాజెక్టు నిర్మించాలి, సాగునీరు తాగునీరు ఇవ్వాలి అని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు 2013లోనే మంజూరు ఇచ్చి పనులను సర్వేలు చేయమని ఆదేశాలు ఇచ్చి దానికి పునాది రాయేసింది కూడా కాంగ్రెస్ పార్టీ కాదా అని నేను అడుగుతున్నా. ఉమ్మడి రాష్ట్రంలో చివరి జీవో నెంబర్ 69 నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి 8.5 టీఎంసీలతో 1500 కోట్ల రూపాయలతో 1,07,000 ఎకరాలకు సాగునీరు తాగునీరు ఆ ప్రాంతానికి అందించాలని ప్రాజెక్టు ఆమోదిస్తే, నికర జలాల కేటాయింపుతోనే ఆనాడు గవర్నర్ గారు జీవో ఇస్తే, ఆ జీవోను ఈనాటి వరకు తుంగలు తొక్కిపెట్టి నారాయణపేట కొడంగల్ ప్రాంతాన్ని ఎడారిగా మార్చింది వాళ్ళు కాదా, ఈ వివక్ష వీళ్ళు చేసింది కాదా అని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఇదేనా ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వాడు ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నాడు అన్నప్పుడు ఎందుకు మా ప్రాంతాలు వివక్షకు గురైనాయి, మా ప్రాంతాలు ఈ రోజుకి వలసల ప్రాంతంగా ఎందుకు ఉన్నది, ఈ వలసలకు ఈ చావులకు వీళ్ళు కారణం కాదా అని నేను అడుగుతున్నా అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు నేను మాట్లాడదలుచుకున్న అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ మహమ్మారి లేకుండే, తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో డ్రగ్స్ గురించి చర్చలు లేకుండే, గంజాయి మత్తు లేకుండే, లిక్కర్ కూడా అతి తక్కువగా ఉండే, కానీ ఇవాళ ఏ పేపర్ చూసినా ఏ టీవీ చూసినా గంజాయి మత్తులో దాడులు జరుగుతున్నాయని, సింగరేణి కాలనీలో 6 సంవత్సరాల పసిగూడను గంజాయి మత్తులో రేప్ మర్డర్ చేస్తే ఈ ప్రభుత్వం అచేతనంగా ఉండిపోయింది. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న కారణాలకు ఈరోజు దొరుకుతున్న డ్రగ్స్కి ఈ ప్రభుత్వం వైఫల్యం కారణం కాదా? ఈ ప్రభుత్వం డ్రగ్స్కు సంబంధించి విచారణ మీద సిట్ వేసి ఆ సిట్లో ఉన్న అధికారిని అర్ధాంతరంగా ఎందుకు బదిలీ చేసినారు? అతను ఎక్కడికి పోయిందో, ఆ సిట్ ఎక్కడికి పోయిందో, ఆ విచారణ ఎక్కడికి పోయిందో నేను అడుగుతున్నా అధ్యక్ష. ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని కప్పుపుచ్చుకోవడానికి విచారణలో లోపాలను దాచిపెట్టడానికి చేస్తున్న ప్రయత్నంలో నేనే స్వయంగా ఆనాడు 2017లో తెలంగాణ రాష్ట్ర ఉమ్మడి హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి ఈ విచారణ మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, డిఆర్ఐ, ఈ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ అన్నిటిని కూడా ఒక సిట్ను ఏర్పాటు చేయాలని హైకోర్టులో కేసు వేస్తే 2021 వరకు నేను కొట్లాడితే తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఈడీకి మొత్తం సమాచారాన్ని చేసిన విచారణను బదిలీ చేయమని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ వివరాలన్నీ దాచిపెట్టింది అధ్యక్ష. ఆనాడు డ్రగ్స్లో ఏవైతే టెలిఫోన్లు కానీ కంప్యూటర్స్ కానీ ల్యాప్టాప్లు కానీ ఇతర సీజ్ చేసిన ఎక్విప్మెంట్, ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ ఏది కూడా ఈరోజు వాళ్ళు ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించలేదు, వాటి మీద సరైన విచారణ జరగలేదు. ఆ వివరాలన్నీ కూడా ఈడీ అడిగితే ఇవ్వకపోతే ఈడీ డిపార్ట్మెంట్ తెలంగాణ ప్రభుత్వం మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసు ఫైల్ చేసింది అధ్యక్ష. నేను అడుగుతున్న అధ్యక్ష మీ ద్వారా ప్రతిపక్షాన్ని, ఈ రాష్ట్రాన్ని పంజాబ్ రాష్ట్రాన్ని మీరు చూసారు, పంజాబ్ రాష్ట్రాన్ని ఈరోజు డ్రగ్స్ మహమ్మారి పట్టి పీడించడంతో ఈరోజు గ్రామాలలో పేద మహిళలు, ధనవంతులు శ్రీమంతులు కాదు, పేదలు భార్య తల్లి కూలికి పోయి సంపాదించిన డబ్బులో భర్తలను సోదరులను ఇవాళ డ్రగ్స్కి అలవాటు పడి బాధపడుతుంటే వాళ్ళకు అందులో సంపాదించిన కొంత డబ్బు పెట్టి డ్రగ్స్ కొని ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి పంజాబ్ రాష్ట్రంలో పంజాబ్ రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసింది అధ్యక్ష. పంజాబ్లో యంగ్ విడోస్, చిన్న వయసులోనే పిన్న వయసులోనే మహిళలు వితంతువులుగా మారుతుంటే డ్రగ్స్ బారిన పడి ఈరోజు చావులను మనం కల్లారా చూస్తుంటే, రాష్ట్రమే నిర్వీర్యం అయిపోతుంటే, యువత డ్రగ్స్ బారిలో పడి చచ్చిపోతుంటే, తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా కూకటి వేళ్లతో పెకిలించి వేయాల్సిన ఈ డ్రగ్స్ మహమ్మారి విషయంలో ఎందుకు విచారణలో ఈ ప్రభుత్వం ఆనాడు జాప్యం వహించింది, ఎందుకు నిర్లక్ష్యం వహించింది, ఎందుకు దీని మీద చర్యలు తీసుకోవడానికి నార్కటిక్ డిపార్ట్మెంట్కు, డిఆర్ఐ డిపార్ట్మెంట్కు, ఈడీ డిపార్ట్మెంట్కు ఎందుకు సంపూర్ణమైన సమాచారాన్ని ఇవ్వలేదని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఈరోజు నేను టీఎస్ ల్యాబ్లో ఒక అడిషనల్ డీజీ క్యాడర్ ఆఫీసర్ను పెట్టి ఎంపవర్ చేసి ఇవాళ ఈ రాష్ట్రంలో డ్రగ్స్ అనే పదం వినిపించొద్దు, ఈ రాష్ట్ర సరిహద్దులు ఎవడు గంజాయితో రావద్దు, ఎవడు వచ్చినా ఎంత పెద్దవాడైనా ఎంత గొప్పవాడైనా వాళ్ళ వెనకాల ఎవరు ఉన్నా ఊచలు లెక్క పెట్టాల్సిందే, లెక్క పెట్టియాల్సిందే అని ఈరోజు నా ప్రభుత్వం, మా మంత్రివర్గ సహచరులు తీసుకున్న నిర్ణయాన్ని ఈ ప్రతిపక్షాలు అభినందించాల్సిన అవసరం లేదు అధ్యక్ష. మిగతా విషయాలలో భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, భేదాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ డ్రగ్స్ మహమ్మారిని నిషేధించడానికి నిర్వీర్యమైపోతున్న యువతను, చిన్న చిన్న పాఠశాలల ఆడపిల్లలు బలైపోతున్న
ఈ మహమ్మారిని నిషేధించడానికి, ఈ దాన్నైనా అభినందించడానికి నా మన ప్రభుత్వాన్ని మీరు అభినందించడానికి మీకు మనసు రాలేదా అని నేను అడుగుతున్న అధ్యక్ష. అంటే ఈరోజు ఈ సభలో వీళ్ళందరూ మిగతా వాట్లలో వాళ్ళకి రాజకీయ కోణాలు ఉండొచ్చు, కానీ ఈ విషయంలో రన్నింగ్ కామెంట్ చేయకండి దయచేసి ప్లీజ్. సార్ పాపం తెలవక అట్లా అంటుండు, కానీ తర్వాత ఆయనకుండే బాధలు ఆయనకుంటాయి. ఎందుకంటే ఎవరైతే ఈ అంశం మీద పూర్తి స్థాయిలో మాట్లాడినరో వారు బాధ్యత తీసుకొని, ఎస్ మిగతా విషయాలలో మాకు భిన్నాభిప్రాయాలు ఉన్నా డ్రగ్స్ నిర్మూలన విషయంలో మత్తు పదార్థాలను నిషేధించడంలో, గంజాయి ఇతర మత్తు పదార్థాలను ఈ రాష్ట్ర సరిహద్దులను దాటి లోపలికి రానివ్వకుండా కంచేసి కాపాడాల్సిన బాధ్యత ఈ 119 మంది శాసనసభ్యుల మీద ఉన్నది అని మనందరం ఏకగ్రీవంగా ఈ విషయంలో ఒక అభిప్రాయానికి వచ్చిన ఉంటే ఎంత మంచి సందేశం ఇవాళ తెలంగాణ ప్రజలకు చేరుండేది అధ్యక్ష. కాళ్ళు వనకాలి అధ్యక్ష. ఎవరైనా ఈ రాష్ట్రంలో గంజాయి కానీ, కొకైన్ కానీ, హెరాయిన్ కానీ ఇట్లాంటివి రకరకాల ఎన్నో పేర్లు నా పేర్లు పలకడానికి కూడా నాకు రాదు అధ్యక్ష. వీటన్నిటినీ 100% ఉక్కు పాదంతో అణిచివేస్తాం, ఎంత వాళ్ళున్నా బొక్కలేస్తామనే నిబద్ధతతోని నా ప్రభుత్వం, మా ప్రభుత్వం పనిచేయబోతుంది. దీనికైనా వాళ్ళు పూర్తి స్థాయిలో మద్దతు పలకాలి అని చెప్పి మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఇప్పుడు గవర్నర్ గారి ప్రసంగంలోనే ఈ అంశాన్ని స్పష్టంగా ప్రస్తావించిన వారు ఎంతసేపు మాట్లాడినరో మీరు సమయం తీయండి, మా సభ్యులు ఎంతసేపు మాట్లాడినరో, టిఆర్ఎస్ సభ్యులకు ఎంతసేపు సమయం ఇచ్చినరో రెండు పోల్చి చూడండి అధ్యక్ష. ఈ విషయంలో మనకు భిన్నాభిప్రాయాలు భేదాభిప్రాయాలు ఉండాల్సిన అవసరం ఏముంది అధ్యక్ష? ఏముంది? ఏమన్నా ఉందా అధ్యక్ష ఇందులో? నేను ఏమైనా ఎవరికైనా నష్టం జరిగే విధంగా, లేకపోతే వాళ్ళ కష్టం జరిగే విధంగా ఏమన్నా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా అధ్యక్ష? ఇందులో కలిసి రావడానికి ఉన్న ఇబ్బంది ఏంది అధ్యక్ష? నాకు అర్థం కాలే. అందుకే వారికి అవసరమైతే ఇప్పుడు అడగట్లేదు అధ్యక్ష మైకు. ఒకవేళ ఇప్పుడు నేను ఇంతసేపు మాట్లాడినా మైక్ అడిగినుంటే మీరు మైక్ ఇచ్చి ఉంటే వారు మాట్లాడడానికి మైక్ తీసుకొని ముందుకు వస్తే ఇవ్వండి అధ్యక్ష. ఇది ఒక మంచి కాజ్ కదా, ఈ ఒక్క మంచి కాజ్కి వారిని ముందుకు వచ్చేదానికి మైక్ ఇవ్వండి అధ్యక్ష. గౌరవ కేటీఆర్ గారు స్పీకర్ సార్, ఆయనకు బ్రేక్ తీసుకోవాలంటే బ్రేక్ తీసుకోమన్నాడు సార్, మాకేం అభ్యంతరం లేదు. మాట్లాడి అలసిపోయినట్టున్నారు, మాకేం అభ్యంతరం లేదు. కానీ అధ్యక్ష, వారేదో కొత్తగా ఏదో చేసినట్టు డ్రగ్స్ విషయంలో. అధ్యక్ష, మా ముఖ్యమంత్రి గారు, మా గౌరవ పెద్దలు, మా పార్టీ అధ్యక్షులు, ఈరోజు లీడర్ ఆఫ్ ఆపోజిషన్ కేసీఆర్ గారు, వారు పాపం మరి ఫాలో అవుతారా లేదా వార్తలు నాకు తెలియదు, కానీ సివి ఆనంద్ గారు అనే అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ని టిఎస్ న్యాబ్ అనేది ఏర్పాటు చేసిందే మా ప్రభుత్వం. తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఏర్పాటు చేసిందే మా ప్రభుత్వం. ఏర్పాటు చేయడమే కాదు, సివి ఆనంద్ గారిని అపాయింట్ చేయడమే కాకుండా దాదాపు 9 నెలల కిందటనే ఆ కార్యాచరణ కూడా ప్రారంభించి మొత్తం అన్ని జిల్లాల ఎస్పీలు, ఇప్పుడు వారు చెప్పారు కదా ముఖ్యమంత్రి గారు, మొత్తం ఒక పూచిక పుల్ల గదులొద్దు, అసలు గంజాయి అనేది కనబడొద్దు అనే మాట అయితే వారు చెప్పినారు అధ్యక్ష. పంజాబ్ గురించి కూడా గొప్పగా చెప్పారు అధ్యక్ష. మరి పంజాబ్లో నిన్న మొన్నటి దాకా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే అధ్యక్ష, వారు మర్చిపోయినట్టున్నారు. పంజాబీయాల మత్తులో మునిగిపోతోంది యంగ్ విడోస్ అనేది అయితే మాట్లాడారు, అక్కడ ఉన్నదంతా కాంగ్రెస్ ప్రభుత్వమే. ఉడతా పంజాబ్ అనే సినిమా వచ్చింది కూడా మీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే, అది కూడా తెలుసుకోండి అధ్యక్ష. భిన్నాభిప్రాయం ఉంది అన్నారు, ఎక్కడుంది అధ్యక్ష భిన్నాభిప్రాయం? అధ్యక్ష, మేము ఒకవేళ భిన్నాభిప్రాయం ఉంటే మా ప్రభుత్వం ఎందుకు పెడుతుంది అధ్యక్ష? తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఎందుకు పెడుతుంది? ఎందుకు సివి ఆనంద్ లాంటి కాంపిటెంట్ ఆఫీసర్ని పెడుతుంది? సరే మీరు తీసేసిన రియల్ ఆయన అది వేరే విషయం, కానీ సివి ఆనంద్ లాంటి కాంపిటెంట్ ఆఫీసర్ని ఎందుకు పెడతాం అధ్యక్ష? ఇంకో మాట అధ్యక్ష, ఇట్లాంటి విషయాల్లో, ఇప్పుడు ఈరోజు కాదు అధ్యక్ష, ఇట్లాంటి విషయాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆనాడు కేసీఆర్ గారు, మరి షీ టీమ్స్ పెట్టినా, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి ఏ అంశం పెట్టినా, ఈరోజు డ్రగ్స్ విషయంలో మీరు మాట్లాడినా, ఒక 100% కాదు అధ్యక్ష, 1000% మా పార్టీ నుంచి పూర్తి సహకారం ఉంటుంది. ఈ విషయంలో వారికి కన్ఫ్యూజన్ అవసరం లేదు, వారికి ఇంకేమైనా అనుమానాలు ఉంటే కూడా నేను చెప్తా ఉన్నా. భిన్నాభిప్రాయాలు అన్నారు, మేము అభిప్రాయం చెప్తే కదా అధ్యక్ష భిన్నాభిప్రాయం ఉండడానికి, అది మేమే చెప్పినాము. మేమే మా ప్రభుత్వం ఉన్నప్పుడే ఏర్పాటు చేసిన సంస్థ, ఇవాళ మీరు క్రెడిట్ తీసుకుంటా అనుకోవచ్చు. మాట్లాడితే మేనేజ్మెంట్ కోట అంటారు అధ్యక్ష.
ఢిల్లీని మేనేజ్మెంట్ చేసి ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్న వ్యక్తి, ఢిల్లీని మేనేజ్ చేసి పిసిసి పదవి తెచ్చుకున్న వ్యక్తి, వాళ్ళ మేనేజ్మెంట్ కోట గురించి మాట్లాడితే అధ్యక్ష, నేను అనలేదు అధ్యక్ష, ఇది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పినారు పేమెంట్ కోట అని చెప్పినారు అధ్యక్ష, కాబట్టి ఆయన కూడా మాట్లాడితే బాగలేదు అధ్యక్ష, వారిని సవరించుకోమనండి. ముఖ్యమంత్రి గారు, అధ్యక్ష అధ్యక్ష అధ్యక్ష, సభ్యుడికి ఇట్లయినా పరివర్తన వస్తుందేమని నేను అనుకున్నా. స్పష్టంగా ఒక్క అంశానికే సభ్యుడు, ఈ ఒక్క అంశానికే పరిమితమయ్యి స్పష్టంగా ముందుకొచ్చి ఇతర అంశాల పట్ల చర్చ జరగకుండా దీనికి మద్దతు ఇస్తారని నేను ఆశించిన, సో నన్ను నిరాశపరిచింది. మళ్ళీ సేమ్ రిటారిక్ పొలిటికల్ అలిగేషన్ చేసే ప్రయత్నం చేసిండ్రు, నాకేం ఇబ్బంది లేదు. టిఎస్ నాబ్ అనే ఒక పేపర్ మీద కాగితం తయారు చేసిండ్రు అధ్యక్ష, ఆ తయారు చేసిన దానికి సివి ఆనంద్ గారికి అడిషనల్ ఛార్జ్ మాత్రమే, హైదరాబాద్ కమిషనర్గా కొనసాగుతూ టిఎస్ నాబ్ డైరెక్టర్గా అడిషనల్ ఛార్జ్ వారు ఇచ్చిండ్రు. ఒక నిమిషం వస్తున్నాను, అక్కడికి వస్తున్నాను. మీరే ఏర్పాటు చేశారు, ఏర్పాటు చేసిన దాంట్లో ఏమేమి లేకుండా చేసిండ్రు కూడా అవి కూడా చెప్తాయి, ఎందుకంటే మీరు మొదలుపెట్టారు కాబట్టి మొత్తం చెప్పాలి కదా. సో అడిషనల్ ఛార్జ్ ఇవ్వడంతో ఆయన ఇక్కడ అక్కడ దృష్టి పెట్టలేకపోయింది. ఒకటి, వాళ్ళు ఒక స్టాఫ్ ప్యాటర్న్ వర్కౌట్ చేసి ఇచ్చారు, 301 మంది సిబ్బంది కావాలా, ఈ సిబ్బందిని అంతా మాకు ఇవ్వాలి, దీన్ని నిషేధించాలని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. 10% సిబ్బందిని కూడా వాళ్ళకి ఇవ్వలే. 29 కోట్ల రూపాయలు వాహనాల కొనుగోలు కానీ ఇతర ఆఫీసుకు సంబంధించిన అంశాలను మాకు ఏర్పరచుకోవడానికి 29 కోట్ల రూపాయలు బడ్జెట్ కావాలని రాష్ట్ర ప్రభుత్వానికి అడిగారు, ఒక్క రూపాయి కూడా ఈరోజు వరకు ఇవ్వలే. టిఎస్ నాయబ్ అనే ఒక పేపర్ సంస్థను ఏర్పాటు చేసి దానికి అడిషనల్గా ఒక ఏడీజీ సిటీ కమిషనర్ గారిని పెట్టి ఆ సంస్థను నిర్వీర్యం చేసిండు కాబట్టి నేను అవన్నీ విమర్శల జోలికి వెళ్ళలే, కాకపోతే వారు ఇప్పుడు చెప్పింది కాబట్టి నేను ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది. అందుకే ఈరోజు నేను ఫుల్ టైం ఏడీజీని దానికి వేసినాను. ఇమ్మీడియట్గా 29 కోట్లు కాదు, అవసరమైతే మీరు 50 కోట్లు తీసుకోండి, ఇది నా రాష్ట్ర భవిష్యత్తు, ఇది మా పిల్లల మన పిల్లల భవిష్యత్తు, ఇవాళ మన కుటుంబంలో మనం ఏ విజయం సాధించినా ఏ స్థాయికి ఎదిగినా తెలిసి తెలియని వయసులో పిల్లలు ఇట్లాంటి వాటిని బారిన పడితే మన కుటుంబాలన్నీ కూడా ఆ దుఃఖాన్ని లెక్క కూడా పెట్టలేం. ఈరోజు ఎన్నో పాఠశాలల ఈరోజు ఇట్లాంటి ఫిర్యాదులు వస్తున్నాయి, నేను వాటి అన్నిటి గురించి ఎక్కువ ప్రస్తావించదలుచుకోలేదు ఇక్కడ. ఎందుకనంటే వాళ్ళు ఎంతో రెప్యుటేషన్, ఎంతో కష్టపడి సంపాదించుకున్నారు, ఎవరి మీద ఎక్కడ ఏ పాఠశాలల ఏమి ఇబ్బందులు ఉన్నాయనే వివరాలు నేను ఇక్కడ సభలో చెప్పదలుచుకోలేదు. ఎందుకనంటే ఆ కుటుంబాలకు కానీ లేకపోతే ఆ పాఠశాలలకు కానీ కాలేజీలకు కానీ రెప్యుటేషన్ దెబ్బతింటుంది. గత ప్రభుత్వం పేపర్ మీద తెలంగాణ స్టేట్ యాంటీ నార్కటిక్ బ్యూరోను స్టార్ట్ చేసింది నిజం, దానికి ఒక హైరార్కీని డిసైడ్ చేసింది నిజం, దానికి అడిషనల్ ఛార్జ్ చేసి తూతూ మంత్రంగా చేసింది నిజం, వాళ్ళు 29 కోట్ల రూపాయలు అడిగితే 1 రూపాయి కూడా ఇవ్వంది నిజం. వీటన్నిటిని సమీక్షించి అందుకే నేను ఏమంటున్నా అంటే ఈ ఒక్క విషయంలో విమర్శల జోలికి వెళ్లకుండా ఈ తెలంగాణ సమాజాన్ని ఒక బలమైన సమాజంగా, ఈ తెలంగాణ సమాజం అంటే ఒక ఉద్యమాల గడ్డ, తరతరాలుగా మనము నిటారుగా నిలబడి కొట్లాడిన చరిత్ర ఉన్న గడ్డ, ఇవాళ ఈ గడ్డ మీద గంజాయి మొక్కలు మొలుస్తుంటే, గంజాయి వనాలు పెరుగుతుంటే ఎక్కడెక్కడోడో ఇక్కడికొచ్చి పక్క రాష్ట్రాల్లోడు పక్క దేశాల్లోడు వివిధ మాదక ద్రవ్యాలు ఇక్కడికి తీసుకొచ్చి మన పిల్లలకు నేర్పి మన పిల్లలు మన రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేస్తుంటే ఇక్కడ కూడా మనం రాజకీయాలు చర్చించుకుంటూ ఉంటే సమాజం మనల్ని క్షమించదు. దయచేసి ఒక్క విషయంలో సభలో ఉన్న అన్ని పార్టీలను నేను విజ్ఞప్తి చేస్తున్నాను, అది భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, సిపిఐ కావచ్చు, సభలో ప్రాతినిధ్యం లేని రాజకీయ పార్టీలకు కూడా నేను వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా, ఇది మన సమాజానికి పట్టిన చీడా పీడా.